అనాగో నిజంగా చెప్పనా నీ నీ మనసుపూర్తి చెప్పు నువ్వు చెప్పు అమ్మాయి కదా నీ అందంగా ఉన్నానా లేనా చెప్పు కొద్దిగానా నిజం చెప్పు చెప్పు బాగున్నా కదా సినిమా కూడా అంతకు మించి ఉందన్నా నేను అందంగా ఉన్నాను లేదు పక్కన పెడితే సినిమా నాకంటే డబల్ డబల్ త్రిబుల్ అట్లా ఉందన్నమాట సినిమా ఎక్కడ లాగు బోర్ అనేది లేకుండా సినిమాలో మనకు ఏమైతే కావాలో ఒక సినిమాకి సంబంధించి కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ కానీ ఏదైతే నవరసాలు అయితే కావాలనుకున్న వాళ్ళందరూ ఈ సినిమాకి రావండి నవరసాలు అన్ని నవరసాలు కలిపితే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది నాగశౌరి అన్న సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో తన బాడీయే కాకుండా తన యాక్టింగ్ కూడా చాలా ఉన్నది చాలా ఇంప్రూవ్ ఉందన్నమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా చూస్తుంటే అరే ఏమన్నా మిస్టేక్ ఎత్తుకుదాం మిస్టేక్ గురించి కూడా చెప్పాలి అంటే ప్లస్ల గురించే చెప్పాలని కాదు కదా మైనస్లు కూడా చెప్తే కదా నెక్స్ట్ ఏంటి ఏం సంగతి అనే క్లారిటీ ఉండదు కానీ ప్లస్లు మైనస్లు అంటే మైనస్లు అనేదే లేదన్న ఈ సినిమాలో మైనస్ అనేదే లేదు మనకి ఎట్లా ఉండాలంటే అట్లా ఉంది సినిమా సినిమాలో సాంగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయన్న వినసొంపుగా ఉన్నాయి సాంగ్స్ మాత్రం ఒక లవర్స్కి మాత్రం ఒకటికి రెండు సార్లు వింటట్టు ఉందన్న సాంగ్స్ మాత్రం చాలా బాగుంది అలాగే రాధిక గారి యాక్టింగ్కి అయితే నిజంగా అన్న ఏమన్నానా అన్న అప్పుడెప్పుడో సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల దాకా ఏమన్నా అసలు నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావు రాధిక మేడం మాత్రం అంతే అందంగా ఉన్నావు అంతే బాగా పర్ఫామ్ చేసింది నిజంగా చాలా బాగుంది నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటా లేదా చీచి పగవా బాయ్ ఫ్రెండ్స్ లేరంటే ఈ అమ్మాయికి ఈ సినిమా చూసినాక నాగేశ్వరి లాంటి అబ్బాయికి బాగా ఆడు అంటే హైటు పర్సనాలిటీ ఫిట్గా ఉన్న అబ్బాయిని చూసుకుంటావేమో సినిమాకు టికెట్లు ఇస్తా కానీ ఆగు మాట్లాడుతున్నా కదా సినిమా గురించి చెప్తున్నా అన్న ఒకటే లైన్లో క్లియర్గా చెప్తున్నా సినిమా మాత్రం తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు మీకు మాత్రం సినిమా పెట్టిన టికెట్లు మాత్రం అమ్మాయి ఇంకా డబల్ పెట్టినా పర్లేదు కానీ ఇలాంటి సినిమాలు చూడాలరా అని మాత్రం అనిపిస్తుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఉంది తప్పకుండా చూడండి అన్న డైరెక్టర్ గారు అయితే సూపర్ లైన్ ఇచ్చారు సూపర్ అసలు నాగేశ్వర అన్న సినిమాలో ఇది హిట్ సినిమా ఎలా ఉందండి సినిమా సినిమా చాలా బాగుందండి నాగశౌరి గారి యాక్టింగ్ బాగా సూపర్ అండి అలాగే హీరోయిన్ కూడా దానికి తగ్గ జోడీగా అనిపించింది అలాగే తీసే విధానం కూడా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు డిఫరెంట్ కనపడింది స్టోరీ పరంగా కానివ్వండి యాక్టింగ్ పరంగా కానివ్వండి చాలా బాగా కల్పించింది అంటే ఒక తల్లి సెంటిమెంట్ని బాగా చూపించారు డైరెక్టర్ గారు దానికి బాగా నచ్చింది అలాగే సాంగ్స్ కూడా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా డైరెక్షన్ అదే కదా స్ట్రిక్స్ పెట్టారు బాగా అది ఆ స్ట్రిక్ ఏంటనేది జనాలు చూస్తే కానీ తెలీదు మంచి కాన్సెప్ట్తో అదే డిఫరెంట్గా ఉన్నారు యాక్టింగ్ కూడా ఇంత ముందు మీద కన్నా డెవలప్మెంట్ కనపడింది నాగశౌరి గారి యాక్టింగ్ హైలైట్ పాయింట్ అంటే నాకు చాలా మట్టుగా అనిపించింది తల్లి సెంటిమెంట్ కూడా బాగా యాక్ట్ చేశారు కన్నీళ్ళు తెప్పించేలాగా అనిపించింది చాలా బాగుంది నెక్స్ట్ పెద్దలకి యూత్ పరంగా బాగా ఉంటుందని నేను కోరుకుంటూ అందరూ మరీ సినిమాని విజయోత్సవంగా చేసుకునేలాగా ముందుకు నడిపిస్తారని చూస్తారని నేను అందరికీ తెలియపరుస్తున్నాను అలాగే నా పేరు యాపిల్ బాబు అండి ఓకే నేను ఒక ఆర్టిస్ట్ అన్నమాట భయ కృష్ణ బృందావిహారి చాలా బాగుంది భయ సినిమా ఒక రెగ్యులర్ ఒక లవ్ స్టోరీలో ఒక మంచి పాయింట్ తీసుకున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది హీరోయిన్కి ఒక చిన్న ఇష్యూ ఉంటుంది ఆ ఇష్యూని ఎలా డీల్ చేస్తారు హీరో అనేది మనకు రెగ్యులర్ కరెక్ట్ పాయింట్ భయ్య అండ్ మనకు పాత సినిమాలల్లో అంటే అత్త గొడవల మధ్య గొడవలు ఉంటాయి కదా అది ఆ పాయింట్ తీసుకొని చాలోలైంది ఆ పాయింట్లో చాలా కామెడీ అనేది ఇంక్లూడ్ చేశారు చాలా బాగుంది డైరెక్టర్ గారు చాలా బాగా డీల్ చేశారు నాగశౌరి అయితే ఆయన బాడీని అంటే ఒక పర్టికులర్ పాయింట్లో తన బాడీని చూపిస్తారు ఆయన మైండ్ బాగా మెయింటైన్ చేశారు బాడీని అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి అండ్ ఎమోషన్ భయ అంటే బేసిక్ ఏదో సినిమాకి వచ్చాము చేసాము వెళ్ళిపోయినట్టు కాకుండా చూసాము వెళ్ళిపోయినట్టు కాకుండా ఒక టచ్ అనేది ఉంటుంది అంటే ఒక పర్సనల్ టచ్ అనేది తీసుకున్నారు అంటే రెగ్యులర్గా బయట మిస్క్యారేజెస్ ఇష్యూస్ ఉన్నాయి కదా ఆ పాయింట్ని టచ్ చేశారు భయ్య అంటే పిల్లలు కావాలి ఈ పాయింట్ని బాగా టచ్ చేశారు చాలా బాగా డీల్ చేశారు మన రాధిక గారు చాలా బాగా చేశారు అంతా బాగుంది భయ్య స్టోరీ లైన్ చాలా బాగుంది అవునండి రెగ్యులర్ అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొత్త పాయింట్ మనకు అంటే బయట కనిపించే పాయింట్ సినిమాలలో లేని పాయింట్ ఏంటంటే మిస్క్యారేజెస్ గురించి ఒక ఇష్యూ ఉంది బేసిక్గా అంటే పిల్లలు పుట్టకపోయినా వాళ్ళకి పెళ్లి చేసుకుంటారా మాకు పిల్లలే కావాలి లేదంటే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ ఇష్యూ ఉంది కదా దాన్ని బాగా డీల్ చేశారండి అంటే చాలా బాగా డీల్ చేశారు డైరెక్షన్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు మేకింగ్ చాలా బాగుంది సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు అంటే స్టార్టింగ్లో మీకు సినిమా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు ఆ ప్లాట్ని సెట్ చేసుకోవడానికి టైం పట్టింది కానీ ఒక్కసారి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి చాలా బాగా చేస్తారు అది క్యారీ అయిపోయింది సినిమా సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది నాగశౌరి ఒక మంచి హిట్ అని చెప్పచ్చు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఒక బ్రాహ్మణ్ అబ్బాయి లాగా
అండ్ ఆ చాదస్తపు ఎట్లా ఉంటాయి, కొంచెం చాదస్తాలు ఉంటాయి, అవి కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీ వచ్చే సేమ్ అంటే సుందరంగి కాన్సెప్టే, కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాంతో ఈక్వల్గా ఉండదు. కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ కాన్సెప్ట్, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్లు మాత్రం. కానీ ఇందులో కామెడీ టైం మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. బ్రహ్మాజీ గారు కాదు, ఎవరికి సత్య గారు కానీ, రాహుల్ రామకృష్ణన్ కానీ, బ్రహ్మాజీ గారు కానీ, ఇంకా వెన్నెల కిషోర్, ఈ నలుగురు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంతోనే సినిమా అసలు ఒక హిట్ అయిందని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఎమోషన్స్ కూడా ఓవర్ ఎమోషన్స్ పెట్టలేదు, ఎంతవరకు ఎమోషన్స్ కావాలో అంతవరకే పెట్టారు. అండ్ ఒక హిట్ పన్నట్టే నాగశౌర్య గారు అయితే, కలెక్షన్ పరంగా ఎంత వస్తుందో తెలియదు, కానీ స్టోరీ పరంగా అయితే ఒక హిట్ వచ్చినట్టే అన్న. అని స్టోరీ అయితే చాలా బాగుంది, కామెడీ అయితే అల్టిమేట్, కామెడీ అయితే అల్టిమేట్ అన్న. రేటింగ్ నేను 3.5 ఇస్తా అన్న, కాదు కేవలం కామెడీ కామెడీ టైమ్స్ ఇస్తా, బాగా నవ్వుకుంటారు సినిమాలు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.